నమస్తే, నేను లక్ష్మణ్. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మహిళల పైన, చిన్నపిల్లల పైన, ఏదైనా కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా సరే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడితే చెమడాలు వలిచే చట్టాలు ఇప్పుడు రూపొందుతున్నాయి. విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ఎవరి పట్ల అసభ్యకరమైన పదజాలం వాడినా ఖచ్చితంగా చట్టాలు తన పని తను చేసుకుంటాయి. ఎంతటి వారినైనా ఎవరైనా ఉపేక్షించేది లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కట్టుదిట్టమైన చట్టాలు తీసుకొస్తున్నాయి. ఇది అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. మధు గారు, ఇప్పుడు బిఎన్ఎస్ అనే ఒక చట్టం, అందులో ఉన్న సెక్షన్స్ చాలా కఠినంగా తీసుకోబోతున్నారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఏదైనా మాట్లాడితే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని చెప్పి ఒక పక్కన వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. దీనిపైన కొంత ప్రజలు కూడా అవగాహన ఉండాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యాక్టివిస్టులకు కూడా కొంత అవగాహన పరిచే విధంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి సార్. భారత న్యాయ సంహిత 2023 లక్ష్మణ్, ఇది 25 డిసెంబర్ 2023న భారత రాష్ట్రపతి ఆమోదించింది. గతంలో నాటి భారత శిక్షా స్మృతి రద్దు చేసి, అంటే 1860లో బ్రిటిష్ వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి శిక్షాస్మృతిని రద్దు చేస్తూ నూతన చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించింది. 25 డిసెంబర్ 2023 తర్వాత ఏ నేరాలు జరిగినా, అది ఏదైనా కావచ్చు, అది జరిగినప్పుడు ఏమవుద్దంటే ఈ సెక్షన్లు పెడతాయి, పాత సెక్షన్లు ఉండవు. దీంట్లో ఈ భారత న్యాయ సంహితలో దీంట్లో 20 చాప్టర్లు ఉంటాయి. మొత్తం విషయ సూచిక 20 చాప్టర్లు ఉంటాయి. ఈ 20 చాప్టర్లో నేనే స్వయంగా తెలుగులో పీడిఎఫ్ ప్రింటింగ్ కూడా చేపిస్తుండే బుక్స్, 3 చట్టాలని ప్రజలందరికీ పంచాల. ముందు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, గ్రామ సర్పంచులకు అందరికీ ప్రింటింగ్ చేసి తెలుగులో ఇవ్వాలన్న సంకల్పంతో ఇది ఇంగ్లీష్లో ఉన్న ప్రాంప్ట్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయించి ప్రింటింగ్ కూడా ఆర్డర్ ఇస్తున్నా. ఎక్సలెంట్. అంటే మన తెలుగు ప్రజలకి అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో పీడిఎఫ్ ఫార్మేట్లో. సరే, దాని ప్రింటింగ్ ఖర్చు ఇచ్చినా సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం, అందరికి ఇవ్వాలని చెప్పి లాయర్లకు కానీ అందరికి ఇవ్వాలని చెప్పి ఒక యజ్ఞంలాగా చేశాం. అంటే నేటి యువతరము యూట్యూబ్లకు అలవాటు పడిపోయి ఏదంటే అది మాట్లాడతా, అంటే ఇచ్చలు పెడతాం, పెద్దల యొక్క దండలు లేకుండా, గురువుల మాట వినకుండా పోవటం, అంటే చూసిందల్లా కంటితో చూసిందల్లా నిజం కాదు, గాలి కంటికి అవ్వకూడదు, అంత మాత్రాన గాలి ఉంది, గాలికి బరువు ఉంటుంది, గాలి లేకపోతే మనం బతకలేము. కొన్ని కంటికి కనిపిరావు. ఇక పిల్లలు ఏం చేయాలంటే నేటి మేల్ కానీ ఫిమేల్ కానీ అసలు ఇటువంటి చట్టాలు చదవాలి ఫస్ట్. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్నా లేదు అంటే ఏదైనా కానీ డిగ్రీ స్థాయి నుంచి మనం, నాకేం సంబంధం, నేను ఎంబీఏ చదువుతున్నా, నేను ఎంసీఏ చదువుతున్నా, నేను ఏదన్నా అనుకోని, పిహెచ్డీ చేస్తున్నా, నేను సైన్స్ స్టూడెంట్, నేను నాకేం పని అనుకోకూడదు. నిజ జీవితంలో ప్రతి పర్సనాలిటీ ఏం చేయాలంటే లక్ష్మణ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాలా, కొన్ని చట్టాల పట్ల అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్నప్పుడు మనం ఈ ఎటువంటి కేసులు పడినప్పుడు కానీ మన హక్కులను సాధించుకోవడం కానీ, మన ఆస్తుపాస్తులను సాధించుకోవడం ఎలా, న్యాయబద్ధంగా మనం ఏ అవకాశాలు ఉండేవి, ఎలా మాట్లాడాలి అనేది తెలియాలంటే ఈ చట్టాల పట్ల అవగాహన ఉండాలి. మొట్టమొదట ప్రతి ఒక్కరూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ చట్టాలు ఏవైతే ఉండేవో వాటిల్లో చాప్టర్ 1 తీసుకుంటే, చాప్టర్ 1, 2 ఇట్లా 20 అధ్యాయాల్లో ప్రతిదానికి సంబంధించినటువంటి, అంటే పబ్లిక్ సర్వెంట్స్ ఏ విధంగా శిక్షించవచ్చు, పబ్లిక్ సర్వెంట్స్ మీద మనం కానీ దాడి చేస్తే ఏమేమి శిక్షలు పడతాయి, అంటే పోలీసు వాళ్ళు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎండీఓలు కానీ, ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్ పబ్లిక్ సర్వెంట్ అంటారు. పబ్లిక్ సర్వెంట్ కింద ఎవరెవరు వస్తారంటే, పబ్లిక్ అంటే ఎమ్మెల్యేలు కూడా పబ్లిక్ సర్వెంట్ కిందే వస్తారు, మంత్రి మండలి కూడా పబ్లిక్ సర్వెంట్ కిందే వస్తారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యనిర్వహణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఎంప్లాయీ పబ్లిక్ సర్వెంట్ కిందే వస్తారు. అందువల్ల మనం మున్సిపాలిటీలో కార్మికులు ఉంటారు లక్ష్మణ్, వాళ్ళని కూడా దూషించకూడదు. బజార్లో ఊడుస్తే వాళ్ళు కూడా సఫాయి కార్మికులు ఉంటారు కదా, నోటికి వచ్చినట్టు పని చెప్తే సెక్షన్ ప్రకారం చాలా కఠినంగా ఉన్నాయి. ఇది అర్థం చేసుకొని మాట్లాడుకోవాలా, తెలుసుకోవాలా. వాటిల్లో మనకి ఇక్కడ మనకి తప్పుడు సాక్ష్యాలు ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఆస్తిపై నేరాలు,
ఇట్లా 20 చాప్టర్లు ఉంటాయి. ఆర్మీ న్యావీ ఎయిర్పోర్ట్స్కు సంబంధించింది చాప్టర్ 8లో, ఆర్మీ న్యావీ ఎయిర్పోర్ట్స్కు సంబంధించిన చాప్టర్ 8లో ఉంటుంది అన్నమాట. రాష్ట్రానికి వ్యతిరేకంగా నేరాలు అనేది అది చాప్టర్ 7లో ఉండే అన్నమాట. చాప్టర్ 5లో ఏంటంటే స్త్రీలు పిల్లల మీద, ఆడవాళ్ల మీద పిల్లల నేరాల మీద సెక్షన్ 63 నుంచి సెక్షన్ 99 దాకా ఉన్నాయి. తర్వాత మనకి ప్రేరేపిత నేరపూరిత ప్రయత్నం చేసిన సెక్షన్ 45 నుండి 62 దాకా ఉన్నాయి. ఎస్ ఓకే. తర్వాత మనకి నాణ్యం, కరెన్సీ నోట్లు, దొంగ నోట్లు ఉంటాయి కదా, నాణ్యం కానీ కరెన్సీ, బ్యాంక్ నోట్లు, ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలు ఏమన్నా జరిగితే సెక్షన్ 178 నుంచి 188 దాకా దాంట్లో సవివరంగా వివరించున్నారు. ఇంకా పబ్లిక్ ప్రశాంతతకు, అంటే పబ్లిక్ని వైలేషన్ చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను దెబ్బ కొట్టారనుకోండి, దానికి సంబంధించి సెక్షన్ 189 నుంచి 197 వరకు అది చెప్పద్ది, అంటే 11వ ఒక చాప్టర్లో ఉందన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ పోతే మతానికి సంబంధించినటువంటి, అంటే మత రహిత రాజ్యం, సెక్యులర్ కంట్రీ అయినా అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మతానికి సంబంధించిన నేరాలు సెక్షన్ 298 నుండి 302 వరకు ఉండే, వీటిలో సబ్ సెక్షన్స్ కూడా ఉంటాయి, బాగా క్షుణ్ణంగా చదువుకోవాలి. తర్వాత మనకి చాప్టర్ తీసుకున్నాం అనుకో లక్ష్మణ్ గారు, అధ్యాయం 15 తీసుకుంటే ప్రజారోగ్యం, భద్రత, సౌలభ్యం, మర్యాద మరియు నైతిక విలువలు ఇక్కడ ఉందో చూడండి. మర్యాద మరియు నైతిక విలువలకు సంబంధించి ప్రభావితం చేసే నేరాలు సెక్షన్ 270 నుంచి 297 వరకు ఉంటాయి. తర్వాత మనకి ఆస్తిపై నేరాలు ఏమన్నా ఉన్నాయనుకో, అవి సెక్షన్ 303 నుంచి 334 దాకా ఉంటాయి, ఆస్తి వివాదాలకు సంబంధించి. అది 17వ చాప్టర్లో మనకి క్లియర్గా ఉంది లక్ష్మణ్. తర్వాత మనకి నేరపూరిత బెదిరింపు, అవమానం, చికాకు, పరువు నష్టం దావా అంటారు కదా, దీనికి సంబంధించినటువంటి సెక్షన్ 351 నుంచి 357 వరకు, అర్థమవుతుందా? అట్లా ఈ విధంగా సంబంధించిన అన్ని విధాలైనటువంటి సెక్షన్లు మనకి ఉన్నదన్నమాట. మీరు చెప్పారండి ఇక్కడ సైనికులకు సంబంధించిన విషయాలు చెప్పారు, భద్రత సైనికుల విషయం. అయితే ఈ చట్టాలు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సైనికులకు సంబంధించిన భూములు ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ భూములు కూడా ఆక్యుపై చేసుకున్నారండి, మరి ఈ చట్టం ఇప్పుడు వర్తించవా? అంటే ఈ పాత చట్టాలు మనకి ఏమవుద్దంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, తర్వాత ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ కానీ ఏదైతే ఉండయో, అప్పుడేదైతే కేసులు ఉండయో దాని ప్రకారమే వాదోపవాదాలు జరుగుతాయి. ఈ నూతన చట్టాలు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లీగల్ సెల్లో కానీ ఈ సెక్షన్ల ప్రకారం పెడతారు. అంటే ఈ ఇప్పుడు నుంచి వచ్చే అన్నీ ఈ సెక్షన్లు పెడతారు. కాబట్టి అప్పటి ఈ చట్టం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్లో ఈ సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్లు వేరు, ఈ సెక్షన్లు వేరు అనుకోకపోకండి. కాకపోతే సెక్షన్ నెంబర్లు మారినాయి, కాకపోతే దీన్ని కొద్దిగా కఠినతరం చేశారు. అంటే జడ్జిమెంట్ కూడా టైం బాండ్ ఉంది, మీకు ఇంతకుముందులాగా ప్రొలాంగ్ చేసుకోకపోవటానికి కుదరదు, టైం పీరియడ్ ఉంది, క్లారిటీగా ఇచ్చేసారనమాట. వాటిలో నేను ఇందాక మీరు అదే అంటున్నారు కదా, ఇక్కడ మనం గతంలో చెప్పాను నేను, దీంట్లో మనకి ఇప్పుడున్న సోషల్ మీడియా విభాగానికి తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియాకి సంబంధించింది ఇప్పుడున్న తెలుసుకోవాలంటే, ఇప్పుడు పెడుతుండేది 111. ఓకే, 111 లెవెన్ రెడ్డికి 111 చదువుకోవాలా? ఈ లెవెన్ రెడ్డి భలే కుదిరింది నెంబర్ కూడా, లెవెన్ రెడ్డి 11 కదా, 731లో ఈ 111 యవస్త్రీకృత నేరం అని చెప్తుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ యవస్త్రీకృత నేరము అంటే అర్థం ఏంటంటే, కిడ్నాప్ దీని కిందకే వస్తుంది, దోపిడీ దీని కిందకే వస్తుంది, వాహన దొంగతనం దీని కిందకే వస్తుంది, తర్వాత ఈ కాంట్రాక్ట్ హత్య దీని కిందే వస్తుంది, తర్వాత ఆర్థిక నేరాలు దీని కిందకే వస్తాయి, సైబర్ నేరాలు దీని కిందకే వస్తాయి, తర్వాత అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా దీని కిందకే వస్తుంది, డ్రగ్స్ అంటే గంజాయి, కొక్కైన, మారక ద్రవ్యాలు ఏవైతే ఉండేవో, నిషేధిత ఉత్ప్రేరకాలు ఏముండేవో వీటి రవాణా కూడా దీని కిందకు వస్తుంది, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, సేవలు, ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం అంటారు కదా, ఇది కూడా దీని కిందకే వస్తుంది. కాబట్టి ఇవన్నీ క్రైమ్ సిండికేట్ అంటారు. ఈ క్రైమ్ సిండికేట్ అనేది ఎలా ఉంటుందంటే, సమూహంగా చేరి
హింసించడం లేదంటే బెదిరింపులకు పాల్పడం, బలవంతంగా ఏదైనా చట్టవిరుద్ధం, ఇట్లా రకరకాలైనటువంటివి ఉన్నాయన్నమాట. దీంట్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కొనసాగించడం వల్ల ఈ 111 ఇట్లా రకరకాలుగా ఉన్నట్టే తీవ్రవాద చట్టం కూడా పెడతారు. 113 ఈ 113 అనేది చాలా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ 113 ఎప్పుడు పెడతారంటే ఐక్యతకు, సమగ్రతకు, సార్వభౌమాధికారానికి, భద్రత, ఆర్థిక భద్రత కూడా ఉంటుంది దీంట్లో. దీనికి సంబంధించిన ఏదన్నా చేశారు అంటే 113 పడిపోద్ది. ఇది లైఫ్ ఇంప్రూవ్మెంట్, జీవితకాల జీవితకాల ఇది క్లియర్గా ఇచ్చేశారు. జీవిత దీనికి మొత్తం నీట్గా ఇచ్చారు ఎంత శిక్ష పడద్ది ఏందని. ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి దగ్గర ఉండాల్సి ఉన్నటువంటి ఈ యొక్క బిఎన్ఎస్ అనేది కనీసం చదువుకుంటే ఈ తప్పులు చేయకుండా ఉంటారు. అందువల్ల ఏంటంటే నేను అట్లీస్ట్ ఇది చదవండి. అందరూ ఈ రోజుల్లో చదువులేని వాళ్ళు ఎవరు లేరు కదా లక్ష్మణం. కొద్దిగా చదువుకోండి. చదువుకున్న తర్వాత తప్పు చేయడానికి ఎవడో చెప్పాడని ఎవడో కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టుకుంటే వాడేం కాపాడ్డ కదా. ఇప్పుడు నేటి చదువుకున్న యువత ఏం చేస్తున్నారంటే కుల ఉన్మాదం ఎక్కువైపోయింది లక్ష్మణ్. ఈ కుల ఉన్మాదాన్ని తగ్గించుకోకపోతే ఎవడు ఏం చేయడు. నిన్ను ఆ కేసుల్లో ఇరికిచ్చేసినంటే లైఫ్ లాంగ్ వాడు ఎంబడి ఉంటాడు అనేది ఒక ప్రణాళిక. ఓకే, అంటే పొలిటికల్ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే లక్ష్మణ్, ఫస్ట్ ఏం చేస్తారంటే వాడు గ్రూప్ సమూహం, రాజకీయ పార్టీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ సమూహంగా ఉంటుంది. వీళ్ళు చేసే పనుల వల్ల ఏమవుతుందంటే వీడి కేసులు ఇరుక్కుంటే వాడేం ఉండడు. వాడి పైన తిరుగుతుంటాడు, వాడికి బెయిల్ తెచ్చే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉంటాయి, వీడు ఇంకా బయటికి బాగాలేడు, పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. కాబట్టి ఇటువంటి చట్టాల పట్ల అవగాహన ప్రభుత్వాలు యాక్చువల్గా ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క మాన్యువల్లో ఉంటుంది. ఏంటి మేజిస్ట్రేట్ ఉంటారు కదా, వాళ్ళు పోయి గ్రామాల్లో పోయి చెప్పాలి, సదస్సులు పెట్టి చట్టాల పట్ల అవగాహన కలిగించాలి. అది తూతూ మంత్రంగా కొంత బడ్జెట్లో కూడా అమౌంట్ కేటాయిస్తారు. నాకు తెలిసి అయితే మా గ్రామానికి వచ్చే రోజు చట్టాల పట్ల అవగాహన కలిగించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అదే ప్రతి గ్రామానికి చేరాలంటారు. అది చట్టంలోనే ఉంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లోనే స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న జడ్జి గారు పోయి, లోకాయుక్త జడ్జిలు పోయి సదస్సులు పెట్టి వారానికి ఒక రోజు ఏదో ఒక గ్రామంలో సదస్సు పెట్టి చట్టాల పట్ల అవగాహన కలిగించాలి. ఇదిగో ఈ చట్టానికి శిక్ష, ఈ చట్టానికి శిక్ష, చట్టం వల్ల రక్షణ ఎలా కలిగించవచ్చు అని అది చెప్పాలి. అది జరగడం లేదు. ఓకే ఓకే, న్యాయ సదస్సులు జరగట్లేదు. తూతూ మాలిసి పెడతారు, పేపర్లో ఫోటో కొడతారు, రెండు టిఫిన్లో కూల్ డ్రింకులు తిని కూడా. న్యాయ సదస్సు అంటే ఏం చేయాలంటే ఆ న్యాయ సదస్సు పెట్టేటప్పుడు పబ్లిక్ కూడా పోవాలి. ఇప్పుడు మా మండలంలో ఒకసారి పెట్టిస్తే పబ్లిక్ రారు, బయటిలో ఆడుకోవాలి. ఎవరు ఉపాధ్యాయులు టీచర్లు వాళ్ళు వస్తారు ఏది. కానీ ముందు దండోరా వేయించి న్యాయ సదస్సు జరుగుతుంది, ప్రతి ఒక్కరూ వచ్చి అటెండ్ అవ్వాల్సిందని కొరడా రూల్పించాలి. స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు, స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు న్యాయ సదస్సు జరుగుతుంది కాబట్టి అది మ్యాండేటరీ చేయాలి. మీకు ఈ న్యాయ సదస్సుకు కానీ మీరు కానీ అటెండ్ అవ్వకపోతే, ఇప్పుడు పొలిటికల్ స్పీచ్లకు అటెండ్ అవుతారు కదా బస్సులు పెట్టి, మీకు రేషన్ కార్డు కట్టు, పింఛన్ కట్టు, మీ వాటర్ కనెక్షన్ కట్టు, పవర్కి కట్టు, ఈ 4 కట్టు పెట్టు, ఎంతమంది వస్తారా? ఎక్సలెంట్ పాయింట్, ఖచ్చితంగా వస్తారు, తప్పదు, మ్యాండేటరీగా వస్తారు, పని మానుకొని మరీ వస్తారు. ఏమవుద్ది, తప్పేముంది, ఇప్పుడు అవగాహనే కదా. ఏం వచ్చి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కానీ న్యాయ సదస్సులో కానీ మీరు కూర్చోకపోతే, నేను చెప్పి నేను 4 ఏం చెప్పాలి, పవర్ కట్టు, అర్థమవుతుందా, గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, గ్యాస్ కనెక్షన్ కట్టు రద్దు, రేషన్ కార్డు రద్దు, పింఛన్ రద్దు, ఓటు రద్దు, ఆధార్ కూడా రద్దు అని అనకే రారా, క్యారేజీలు కట్టుకొని మరీ వస్తారు. అంటే మంచి పనికి ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి లక్ష్మణం. అందువల్ల ఏంటంటే ప్రభుత్వాలు న్యాయ సదస్సులు ఇరువిరిగా గ్రామాల్లో పెట్టాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంటుంది కదా, వాళ్ళ నిర్ణయాలు తీసుకొని న్యాయస్థ గ్రామ సచివాలయాలు గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని గ్రామాల్లో న్యాయ సదస్సులు పెడితే, మండల హెడ్ క్వార్టర్కి రాలేరు అనుకోండి, ఒక మండలానికి సంబంధించి 25 పంచాయతీలు, 25 ఉంటాయి. పంచాయతీకి ఒక రోజు పెట్టండి, నష్టం ఏముంది, పక్క పంచాయతీ ఇవ్వలేడు అటెండ్ అయినోడు, రేపు ఇంకొక రోజు అంటాం. మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 గంటల దాకా మధ్యాహ్నం భోజనం పెట్టండి. ఫుడ్ గ్రామ వాళ్ళు అరేంజ్ చేస్తారు, ఫుడ్ కుర్రోళ్ళు యూత్ అరేంజ్ చేస్తారు, సర్పంచ్ అరేంజ్ చేస్తారు, లోకల్ ఉన్న సర్పంచ్ కాదు, ఏమంది ఊళ్ళో తిని వస్తారో, లంచ్ అవర్ 1 అవర్ అయ్యా మళ్ళీ వచ్చి కూర్చోవాలి, కూర్చోకపోతే ఎవరైతే రారో సీసీ కెమెరాలో పెట్టండి, వాళ్ళు అన్నీ కట్టని వాళ్ళకే
శుభ్రంగా నోట్స్లు పెట్టుకుంటారు, పెన్నా పెట్టుకుంటారు, రాసుకుంటారు, అన్నీ తెలుసుకుంటారు. అందువల్ల వాళ్ళల్లో నుంచి కూడా కొన్ని న్యాయ సూత్రాలు తీసుకోవచ్చు. గ్రామాల్లో ఈరోజు అంటే కోర్టు సుప్రీంకోర్టు వచ్చింది, అంతకుముందు లేవా? రచ్చబండల్లో న్యాయం చెప్పలేదా గ్రామ పెద్దలో? ఒక నిమిషంలో జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి కాలానుగుణంగా మనుషులు మారాలి కాబట్టి ఈ చట్టాల పట్ల అవగాహన కలిగించడానికి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని న్యాయ సదస్సులు అనేవి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ, నేను చెప్పిన ఐదు చెప్పండి, ఎన్ఆర్జీఏసీ కట్టు, రేషన్ కార్డు కట్టు, కరెంటు కట్టు, గ్యాస్ కట్టు అని చూడు. నువ్వేమొద్దు, సదస్సు కట్టింది కాకపోతే గో ఇందా, ఎవడన్నా అటెండ్ కాకపోతే మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకోవాలా? ఏదన్నా హెల్త్ బాగున్నాడు రాలేడు కదా, నువ్వు మెడికల్ సర్టిఫికేట్ పెట్టాలంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్ కఠినంగా పెట్టినప్పుడు, న్యాయశాస్త్రాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేర్చినప్పుడు ఏమవుద్దంటే సరుతో ముఖాభివృద్ధి చెందద్ది. అనేది న్యాయం గురించి తెలిస్తే తప్పులు ఎవరు చేయరు. ఎస్ అవును, గట్టు పాయింట్లు రేజ్ చేశారండి మధుసూదన్ రెడ్డి గారు. ఇది మొత్తానికి అయితే మాత్రం చట్టాల పట్ల ప్రజల అవగాహన కలగాలంటే న్యాయమూర్తులు కానీ ఏపీపీలు కానీ ఎవరైతే న్యాయస్థానంలో పనిచేసే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, న్యాయమూర్తులు ఉన్నారో, వాళ్ళు గ్రామాన వెళ్ళి ఈ న్యాయ చట్టాల మీద ఖచ్చితంగా అవగాహన పరిచే విధంగా ప్రజలకి, విద్యార్థులకు మోటివేట్ చేయాలని చెప్పి మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. మరొక అంశంతో మళ్ళీ కలదు.